ఓ యూట్యూబర్ ఇంట్లో ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన తస్లీం అనే యూట్యూబర్ ఇంటిపై దాడులు చేసి 24 లక్షలను ఐటీ అధికారులు గుర్తించారు. తస్లీం అనే యువకుడు గత కొన్నేళ్లుగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అతను దాదాపు 1 కోటికి పైగా సంపాదించినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారుల ఆరోపణలు మాత్రం తస్లీం కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. తస్లీం అనే యువకుడు ట్రేడింగ్ హబ్ పేరుతో షేర్ మార్కెట్కి సంబంధించిన వీడియోలు చేస్తుంటాడు. అయితే తనకు వచ్చిన ఆదాయంపై ట్యాక్స్ కూడా కడుతున్నానని తస్లీం సోదరుడు చెప్పాడు. యూట్యూబ్ ద్వారా వచ్చిన 1 కోటి ఆదాయానికి 4 లక్షల పన్ను కట్టినట్టు అతను తెలిపాడు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, కుట్రలో భాగంగానే ఐటీ దాడులు జరిగాయని చెబుతున్నాడు తస్లీం సోదరుడు. తమను కావాలనే ఈ కేసులో ఇరికించారంటున్నారు తస్లీం కుటుంబ సభ్యులు. అయితే యూట్యూబర్పై ఐటీ దాడులు జరగడం ఇది తొలిసారేం కాదు. 2022లో కేరళలో మొదటిసారి యూట్యూబర్లపై ఐటీ దాడులు జరిగాయి. చాలామంది యూట్యూబర్లు తమకు వచ్చిన ఆదాయంపై సరిగా పన్నులు చెల్లించడం లేని ఐటీడీ గుర్తించింది. దేశంలో యూట్యూబర్ల స్థూల ఆదాయం 1 కోటి దాటితే పన్ను ఆడిట్ చేసుకోవాల్సి ఉంటుంది.